జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్ లో దివిస్ ల్యాబొరేటరీ వారితో కలిపి 55 లక్షల రూపాయలతో 23 జంక్షన్లో 52 సీసీ కెమెరాలను 3 మానిటరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మానిటరింగ్ సెంటర్లు బీచ్ రోడ్ అవుట్ పోస్టింగ్ లో జాతీయ రహదారిపై భీమిలి పోలీస్ స్టేషన్ నుండి అన్ని సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తారని సిపి తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం వల్ల దొంగతనాలను అరికట్టవచ్చు. గతంలో సాయిప్రియ రిసార్ట్స్ లో నూతన నాయుడు పోలమాంబ దేవాలయంలోని కేసులను సీసీ కెమెరాల వల్ల పోలీసులు దొంగలను శరవేగంగా పట్టుకోవటం జరిగింది. ఇంట్లో సీసీ కెమెరాల విజువల్స్ సరిగ్గా కనిపించకపోయినా రహదారి ఏర్పాటు చేసినా అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం వల్ల స్పష్టంగా గుర్తించవచ్చని తెలిపారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటులో రిటైర్డ్ నార్త్ ఏసీపీ రవిశంకర్ రెడ్డి ఎంతో ఆసక్తి కనబరిచారని వారికి దివిస్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఐశ్వర్య రస్తోగి, భీమిలి సిఐ శ్రీనివాస్, దివిస్ ల్యాబొరేటరీ సిబ్బంది పాల్గొన్నారు. విశాఖపట్నం సిటీలో టు మేక్ విశాఖపట్నం సిటీకి సేఫ్ సిటీగా చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ చర్యలు మనం ప్రైవేట్ సెక్టర్ ఇక్కడ మన చాలామంది ఉన్నారు అండ్ దీంట్లో కొంతమంది చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మనం లాస్ట్ కొన్ని నెలల నుంచి చూసిన తీరు మీద బేసిక్గా మనకు ఒక నేరం జరిగింది. ఆ నేరం ఛేదించాలా అంటే మనకు ఇప్పుడు సీసీటీవీ మీద ఆధారపడాల్సిన వస్తూ ఉంది. సీసీటీవీలో క్లియర్ కట్ మనకు వస్తే దానికి మనం ఫర్దర్గా రీసెర్చ్ చేసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని ఛేదించగలుగుతున్నాము. మీరు మొదటి నుంచి చూస్తున్నారు, మొదట్లో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్లో నూతన్ నాయుడు కేసులో కూడా సీసీటీవీ క్లియర్గా చెప్పింది. తర్వాత సాయిప్రియ రిజార్ట్లో ఒక పెద్ద దొంగతనం జరిగితే అది కూడా సాయిప్రియ రిజార్ట్ సీసీటీవీ సరిగా లేనప్పుడు కూడా బయట ఒక జంక్షన్ సీసీటీవీతో నడిచింది, ఛేదించగలిగాము. అదేవిధంగా ఎస్బీఐ ఏటీఎంలో అటాక్ జరిగితే అది మనం ఛేదించి చివరిలో బెంగళూరులో పట్టుకోగలిగాము. మొన్న మార్చ్ నెలలో పొలమాంబ టెంపుల్లో ఒక ఆఫెన్స్ జరిగితే అది కూడా పొలమాంబ టెంపుల్లో ఉన్న సీసీటీవీ వాళ్ళు తారుమారు చేసిన బయట ఉన్న సీసీటీవీతో, వేరే షాప్లో ఉన్న సీసీటీవీతో, వేరే లాడ్జ్లో ఉన్న సీసీటీవీతో అది త్వరలోనే ఛేదించగలిగాము. ఈవెన్ దో ద అక్యూజ్డ్ వేర్ నాట్ ఫ్రమ్ లోకల్ ఏరియా. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్ వీఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు హ్యావ్ సీసీటీవీ అట్ ఆల్ ద ప్లేసెస్ ఇన్ వైజాగ్ సిటీ. దానికి మీకు గుర్తు ఉంటుంది, 6th of February వీ హ్యావ్ గాన్ ఫర్ 144 సో దాట్ ఎవ్రీబడి షుడ్ ఇన్స్టాల్ సీసీటీవీస్. బట్ మధ్యలో అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చిన వలన టెంపరీగా మనం దానికి ఎక్కువ పట్టుదలతో పర్స్యూ చేయకుండా ఉంచాము. ఇప్పుడు మళ్ళా 1st of April నుంచి సీసీటీవీస్ అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని చాలా పట్టుదలతో చర్య తీసుకుంటున్నాము. దానికి భాగంగా మనకు ఉన్న లాడ్జెస్లో మన పోలీస్ వాళ్ళు లాస్ట్ 14 డేస్లో 402 లాడ్జెస్ వెరిఫై చేస్తే దాంట్లో దాదాపు 5,243 కెమెరాస్ వెరిఫై చేశారు. అదేవిధంగా 1,217 అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్లో 5,100 కెమెరాస్ వెరిఫై చేసుకున్నారు. అదేవిధంగా రెస్టారెంట్స్లో 624 రెస్టారెంట్స్ నైన్టీన్ జంక్షన్స్ ఉన్నాయి. ఆ 19 జంక్షన్స్లో దాదాపు మెట్రిక్స్ అండ్ ఎల్ఎన్టీ కెమెరాస్ అరౌండ్ 200 కెమెరాస్ కరెక్ట్గా డైరెక్షన్ ఎలా పెట్టుకోవడం, ఎలక్ట్రిసిటీ ఉందో లేదో, 15 డేస్ రికార్డింగ్ ఫెసిలిటీ ఉందో లేదో అది వెరిఫై చేయించడం జరిగింది. లైక్వైజ్ మనకు నేవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి దాకా రఫ్లీ అరౌండ్ 32 పాయింట్స్లో కెమెరాస్ కరెక్ట్గా పెట్టడం, దానికి డైరెక్షన్ కరెక్ట్గా చేయించడం అది మన వాళ్ళు చేస్తున్నారు. ఇది ఈ డ్రైవ్ ఇంకా కొన్ని రోజులు కొనసాగుతుంది, జరిగే వరకు కొనసాగుతుంది. దానికి భాగంగా మనకు డివీస్ ల్యాబ్ హ్యాస్ బీన్ వెరీ జెనరస్ ఇన్ గివింగ్ ఫెసిలిటీస్ టు అస్.